కరీంనగర్ జిల్లా రామడుగు ఎస్ఐ సురేందర్ తప్పుడు కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేశాడంటూ వెల్చల గ్రామానికి చెందిన బాధితుడు కనకయ్య, భార్య అనిత, కుల వివక్ష పోరాట సమితి నేతలు మీడియా ముందు వాపోయారు. ఈ మేరకు ఎస్ఐ సురేందర్ థర్డ్ డిగ్రీ టార్చర్ పై కరీంనగర్ ప్రెస్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రామడుగు ఎస్ఐ సురేందర్ తప్పుడు దొంగతనం కేసు పెట్టి కరెంట్ షాక్ పెట్టి తనను చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. గొర్రెలు దొంగతనం నేరం మోపి పదే పదే తనను పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని తీవ్రంగా కొట్టారన్నారు. రామడుగుకు చెందిన ఓ పత్రికా విలేకరి తన గొర్రెలు దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తే రామడుగు పోలీసులు తన భర్తను ఇంట్లో నుంచి తీసుకెళ్లి కొట్టారన్నారు. అకారణంగా చిత్రహింసలకు గురి చేసిన రామడుగు ఎస్ఐతో పాటు బాధ్యులైన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు డబ్బులు ఆశ చూపి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారన్నారు. తీసుకపోయి రామడుగు పోలీస్ స్టేషన్లో కొట్టి అడిగేరికి కన్మార్లు తీసుకొచ్చారు. కన్మార్లు కొట్టిరు. కన్మార్లు కొట్టి ఎందుకు సార్ అంటే నీకు ఎందుకురా అనుకుంటే కొట్టుకుంటూ పోతారు, కొట్టుకుంటూ అత్తారు పోతారు. ఎందుకు ఏం కారణం కొడతారంటే ఏ సార్ చెప్పలేదు. 24 గంటలు ముందుకు వారేసారు సార్. ఎందుకు కొడతారు అడిగినా చెప్పలే. మళ్ళీ తెల్లారి ఎస్ఐ సార్ వచ్చి మళ్ళీ ఒక రౌండ్ వేసుకుని పోయాడు సార్. తెల్లారి మళ్ళీ 7:30 రామడుగు పోలీస్ స్టేషన్ తీసుకొపోయారు సార్. తీసుకెళ్ళి అయితే ఆధార్ కార్డు తీసుకొచ్చి నన్ను మళ్ళీ 10:30 ఇంటికి పంపించారు. మళ్ళీ తెల్లారు రమ్మన్నాక మళ్ళీ తెల్లారు పోయినా సార్ ఎందుకు రమ్మంటారు, ఎందుకు కొడతారంటే ఏ ఆన్సర్ చెప్పలే. కొడితే జ్వరం వచ్చింది. ఆ రోజు ఏమైలే ఎలా కొట్టారు. మళ్ళీ ఒకసారి 15 పోయినా ఆ రోజు అడిగిన అదే 2-3 అందించారు. చక్కగా పోరాని మళ్ళీ బండి ఎక్కించారు. మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ అడుగు పెట్టారు. మళ్ళీ 26 నాడు తీసుకపోయారు. 3:30 రమ్మన్నాక పోయినాం సార్. పోయి ఆయన అడిగితే ఏం చెప్తలేరు. ఆ రూమ్లో కూసపోయినాక రూమ్లకేనా వారికి ఆ రూమ్లో సార్లు ఉన్నారు. ఇంకా స్టార్టింగ్ చేస్తారు కొట్టుడు సార్. ఏమైంది సార్? ఎట్లా అసలు మీరు ఎవరు సార్? ఎట్లా పోలీస్ జీపులు చూసినాక మాకు వాళ్ళని తెలిసింది సార్. సార్ ఏమైంది సార్? ఒక నిమిషం ఆగండి సార్. ఏమైంది? మా ఆయనని తీసుకోవచ్చు. ఎందుకు సార్ అంటే నువ్వు నోర్మి నువ్వు పోలీస్ స్టేషన్కి రా అని అన్నారు సార్. అన్నాక మేము 10 గంటలకు పోయినాం. ఆయన ఆల్రెడీ కొట్టి తీసుకొని వస్తారు సార్. ఇటు ఎటు తీసుకోవచ్చు మాకు తెలియదు, మేము అడగలేదు సార్. ఏమైంది సార్ చెప్పండి సార్ అంటే మీరు మధ్యాహ్నం రాపోరు అన్నారు సార్. మధ్యాహ్నం రాపోరు అన్నాక సార్ దేనికి సార్? ఏమైంది సార్ చెప్పండి సార్? ఎవరైనా పెట్టారా సార్? ఎవరైనా పేరు చెప్పరు సార్? దేనికి పెట్టారు సార్ అంటే ఏం చెప్పలేదు. ఏం చెప్పకపోయేసరికి ఇక మేము మధ్యాహ్నం రాపోరు అని చెప్పారు. ఏం తీసుకుపోయారు, ఎటు తీసుకుపోయింది మాకు చెప్పలేరు, తెలియదు మాకు. మేము సాయంత్రం దాకున్నాం, 6 దాకున్నాం. ఇక వస్తలేడు అని మేము ఏం చేసినాం, ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక పెద్ద మనుషుల దగ్గరకు పోయినాం. ఎవ్వరు చెప్పలేరు. చెప్పేసరికి ఏడ్చుకుంటూనే ఉన్నాం. నిన్ను ఎవరు పెట్టారు, ఎవరు అసలు ఎందుకు తీసుకుపోయారు, ఏ కారణం లేని ఎట్లా తీసుకుపోయారు అని మేము ఏడ్చినాం సార్. ఏడ్చినాక మళ్ళా 12 నాడు మాకు నైటు ఫోన్ చేసి మీ ఆయనను తీసుకుపోర్రి అని ఫోన్ చేసింది సార్. ఎస్ఐ సారే ఫోన్ చేసింది.